విచారిస్తే దిస్ బుక్కే గోవిందనాయక్ అనే వ్యక్తి గతంలో కూడా 4 కేసులు ఉన్నాయి. ఒకటి కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 10/2018, అది డెకాయిటీ చేసే ఉద్దేశంతో అతని దగ్గర ఇల్లీగల్ వెపన్స్ కూడా అప్పుడు గతంలో సీజ్ చేశారు. అదేవిధంగా తలకల్ పోలీస్ స్టేషన్లో కూడా 77/2016 ఒక డెకాయిటీ కేసు రిజిస్టర్ అయింది. దెన్ పొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక చీటింగ్ కేసు, అదేవిధంగా కదిరి రూరల్ పోలీస్ స్టేషన్లోనే ఒక గ్యాంబ్లింగ్ కేసు కూడా అతని మీద గతంలో ఉన్నాయి. ఎవరైనా కానీ ఇటువంటి ఫేక్ కరెన్సీ ఇచ్చి తక్కువ రేటుకి ఇవ్వాలని ఎవరికైనా ఆశ చూపిస్తే, అదేవిధంగా గోల్డ్ కూడా తక్కువ ధరకు మార్కెట్ రేటు కంటే తక్కువ ధరకు మీకు ఇస్తాము అని ఎవరైనా ఎవరికైనా ఇలాంటి ప్రలోభాలు పెట్టి ట్రాన్సాక్షన్ జరపాలని చూస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇటువంటి చీటింగ్, ఫేక్ కరెన్సీ, ఇటువంటి నేరాల్ని మనం అందరం కూడా అరికట్టాల్సిన ఆవశ్యకత ఉంది. అమాయకులు ఇప్పుడు ఈ కరెన్సీ ఏదైతే ఉందో అది చూస్తేనే ఫేక్ అని తెలుస్తుంది. సో బేసికల్గా అవతల వాళ్ళకి ఒక కవర్లో ఇచ్చేసి వాళ్ళు చూసుకునేలోపోయే పరారయ్యే ఉద్దేశంతో ఇటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. బేసికల్గా మోసం చేయాలని వాళ్ళు చూసుకొని ఇమ్మీడియట్గా తెలిసిపోతుందమ్మా. సో వాళ్ళు ఇబ్బందుల్లో పడతారు, వాళ్ళు కూడా నేరస్తులు అవుతారు. ప్లస్ గోల్డ్ విషయానికి వస్తే కూడా మోసపడతారు కాబట్టి వెంటనే ఇటువంటి నేరస్తులు ఎవరున్నా కూడా అటువంటి చేస్తుంటేనే కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇతని తదుపరి పోలీస్ కస్టడీకి తీసుకొని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి అమ్మబోతున్నారు, ఇవన్నీ కూడా మేము తదుపరి పోలీస్ కస్టడీలో విచారణ చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఫర్దర్ కంటిన్యూ చేసుకుంటున్నాం.